నమస్తే అండి, నా పేరు మెల్లడి సత్రిడ్డి అండి. మాది తూర్పుగోదావరి జిల్లా గొల్లమంగడి గ్రామం అండి. అయితే గత 4 మాసాల క్రితం చారు అన్నం తిన్నా మజ్జిగ అన్నం తిన్నా గొంతు నుంచి పట్టేసేది అనమాట అండి, వామిటింగ్ అయిపోయింది సార్. అయితే తర్వాత రాను అది మనకి ఘన పదార్థాలు ఏదైనా అయితే అడ్డేదండి. మళ్ళీ కొంతకాలానికి లిక్విడ్స్ కూడా అడ్డేసి అనమాట అండి, ఏది కూడా లిక్విడ్ దిగడం కూడా ఇబ్బందిగానే ఉండేదండి. తర్వాత చాలా హాస్పిటల్ తిరిగానండి, సిటీ స్కానింగ్లు ఎక్స్రేలు ఈసీజీలు ఇవన్నీ తీసారండి, నో ప్రాబ్లం అని చెప్పాను. మరి తప్ప కంప్లైంట్ ఏం దొరకలేదు సార్. తర్వాత మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అండి, అక్కడ డాక్టర్ గారికి అనుమానం వచ్చి బయాప్సీ తీయించమన్నారండి. అప్పుడు బయాప్సీ తీయించిన తర్వాత అప్పుడు కంప్లైంట్ ఆహార నాళానికి చిన్న చోమర ఒకటి ఏర్పడింది, అది క్యాన్సర్ టైప్ అని చెప్పేసి అని అన్నారండి. అప్పుడు ఇక్కడ డాక్టర్ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వచ్చి ఆయన సలహా అడిగితే ఆపరేషన్ చేయాలని చెప్పి అన్నారు సార్. ఆపరేషన్ చేశారండి, పెద్ద పండుగ రోజునే చేశారండి ఆపరేషను. ఇప్పుడు కొంచెం సులువుగానే ఉందండి. తర్వాత ఇప్పుడు మాత్రం లిక్విడ్స్ మాత్రం నోట్ల ద్వారా తీసుకుంటున్నానండి, ఇడ్లీ కూడా తింటున్నానండి. ఏ రకమైన ఇబ్బంది లేదండి. అదేంటి సార్?